నీకు తెలుసా, బైబిల్లో దేవుడు చేపలు పడుతున్న పేతను పిలిచి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జాలలుగా చేస్తా అని చెప్పాడు. సరిగ్గా గమనిస్తే పేతురేమీ పెద్ద విద్వాంసుడు కాడు, ధనవంతుడు కాడు, మంచి మాటకారి అసలే కాడు. అందుకే ఒకసారి తన మాటలను బట్టి ప్రభుచే గద్దించబడ్డాడు. ఒకసారి ప్రభువునే ఎరుగునని ముమ్మారు బొంకాడు. అయినా సరే అతడు యేసు ప్రభువును ఎంతో గాఢంగా విశ్వసించాడు. అందుకే ప్రభు పేతురును పెంతకోస్తు దినాన గొప్పగా వాడుకున్నాడు. ఆ తర్వాత పేతురు నీడపడితేనే రోగులు స్వస్థత పొందేవారు. సరిగ్గా ఇలానే ఒక వ్యక్తి తనకు చదువు రాకపోయినా, తాను చేసేది చెప్పులు కుట్టే పనే అయినా సరే దేవుణ్ణి పూర్ణ హృదయంతో విశ్వసించాడు. టీవీలు రేడియోలు లేని కాలంలోనే కోటి మందికి పైగా సువార్త చేసి ఎందరినో ప్రభువు వద్దకు నడిపించాడు. అతనే డిఎల్ మోడీ. డిఎల్ మోడీ గారి పూర్తి పేరు డ్వైట్ లెమెన్ మోడీ. ఈయన 1837 ఫిబ్రవరి 5 అమెరికాలోని నార్త్ ఫీల్డ్లో ఎడ్విన్ మూడీ, బెట్సీ మూడీలకు జన్మించారు. వీరి తల్లిదండ్రులకు మొత్తం 9 సంతానం, 5 ఒక అక్క, తర్వాత 7వ వాడు మూడీ గారు. మూడీ గారు జన్మించిన 4 ఆయన తండ్రి మరణించారు. ఆ సమయానికి బెట్సీ గారు 8 గర్భవతి. ఆయన మరణించిన 4 తర్వాత బెట్సీ మూడీ గారికి ఒక బాబు, పాప, కవలలు జన్మించారు. భర్త లేని ఆ కుటుంబాన్ని పోషించడానికి కష్టమైన బెట్సీ గారు పిల్లలందరినీ ఒక్కొక్క పనిలో కుదిర్చారు. మూడీ గారికి 8 వయసులో ఆయన ఒక పశువులశాలలో పనివాడిగా చేరారు. మూడీ గారు చిన్ననాటి నుండి కష్టజీవి. కుటుంబం ఎంతో కష్టంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా సరే మూడీ గారి తల్లి దేవునిపై ఎంతో విశ్వాసంతో ఉండేది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చకు వెళ్ళేవారు. తన బిడ్డలందరినీ బెట్సీ గారు ఎంతో చక్కగా దేవుని భయభక్తుల్లో పెంచారు. అందుకే ఆ తర్వాత కాలంలో మూడీ గారు తన తల్లి గురించి ఇలా చెప్పారు, నా తల్లి వంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉంటే ఈ లోకంలో చెరసాలు ఉండనే ఉండవు అని. ఇలా జరుగుతుండగా మూడీ గారి 17 వయసులో బోస్టన్లో గల తన మేనమామ చెప్పుల దుకాణంలో పనిచేయడానికి వెళ్లారు. అక్కడ చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన ఎడ్వర్డ్ కింబల్ అనే సండే స్కూల్ టీచర్ దేవుడు మూడీ గారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరించగా 1855 ఏప్రిల్ 21 మూడీ గారు యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. రక్షణ పొందుకున్న క్షణం నుండి మూడీ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని వెంబడించేవారు. రోజుకు కనీసం ఒక్కరికైనా దేవుని ప్రేమను వివరించేవారు. అలాగే ప్రతి ఆదివారం 5 సంఘానికి తోడుకుని వచ్చేవారు. ఇలా తాను సంఘానికి వెళ్తున్నప్పుడు 16 విద్యార్థులు, 12 టీచర్లు ఉన్న సండే స్కూల్ సంవత్సరం తిరిగేసరికి 650 విద్యార్థులు, 60 టీచర్లకు పెరిగిపోయింది. ఒకనొక సందర్భంలో 1860 అప్పుడే ప్రెసిడెంట్గా ఎన్నికైన అబ్రహం లింకన్ గారు కూడా ఈ సండే స్కూల్లో ప్రసంగించారు. మూడీ గారిని రక్షణలోకి నడిపించిన ఎడ్వర్డ్ కింబల్ గారు మూడీ గారి గురించి ఇలా చెప్పారు, ఒకసారి నేను మూడీని ఒక జుట్టు కత్తిరించే సెలూన్ దగ్గర బాగా రాత్రివేళ చూశాను. అతను ఒక చేత్తో కొవ్వొత్తిని పట్టుకుని, ఇంకో చేత్తో ఒక చిన్న అబ్బాయిని పట్టుకుని అతనికి బైబిల్లో తప్పిపోయిన కుమారుడి గురించి చదువు చెప్తున్నాడు. మధ్య మధ్యలో కొన్ని పదాలు చదవలేక వాటిని విడిచిపెడుతున్నాడు. అతన్ని చూసి, దేవా, ఇటువంటి వారిని కూడా నీవు బలంగా వాడుకోవాలి అనుకున్నాను. అవును, దేవుడు మూడీని ఎంతో ఘనంగా ఈరోజు వాడుకుంటున్నాడు అని సాక్ష్యమిచ్చారు. మూడీ గారు చెప్పులు కుట్టే పనిచేస్తూనే దేవుని పరిచర్యలో పాలు పంచుకునేవారు. ఈ సమయంలో 1862 ఈయనకు భక్తిగల ఎంఆర్ రెవెల్ అనే స్త్రీతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు ఒక సండే స్కూల్ టీచర్ టీబీ వ్యాధితో బాధపడుతూ ప్రసంగిస్తుండగానే నోటి నుండి రక్తం కక్కుకున్నారు. అతడు టీబీ వ్యాధి ఉన్నా సరే కుంగిపోక దేవుని సేవ చేసేవాడు. ఇలా రక్తం కక్కుకున్న తర్వాత అతడు తన ఊరికి వెళ్ళిపోతూ రైలు ఎక్కుతూ మూడీ గారితో, సహోదర, ఇక సెలవు, మనం తిరిగి పరలోకంలో దేవుని రాజ్యంలో కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు ప్రభువులో నిద్రించాడని మూడీ గారు విన్నారు. అయితే ఇదంతా చూసిన మూడీ గారిలో గొప్ప సంఘర్షణ మొదలైంది. దేవుని కొరకు పనిచేసి ఎంతో నిశ్చయంతో దేవుని రాజ్యంలో కలుద్దాం అని ఆ సహోదరుడు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి, ఇక నుండి నా జీవితం యేసుకే అంకితం అంటూ మూడీ గారు నిశ్చయించుకున్నారు. చేస్తున్న పనిని విడిచి పూర్తిగా సేవలోకి వచ్చేశారు. దేవుడు మూడీ గారికి తోడై ఉండి అతని ద్వారా ప్రజలతో మాట్లాడేవారు. మూడీ గారు ఏ రోజు పొగడ్తలకు పొంగిపోలేదు, విమర్శలు కృంగిపోలేదు. ఆయన పనిని నమ్మకంగా చేసేవారు. ఒకరోజు ప్రసంగం పూర్తయ్యాక ఒక వ్యక్తి వచ్చి, మీరు చాలా బాగా చెప్పారని చెప్పగా, ఇదే విషయం స్టేజ్ మీద ముందే సాతాన్ చెప్పాడు, కానీ మాట్లాడింది నేను కాదు, నా ద్వారా దేవుడే అని సమాధానమిచ్చారు. ఇంకొకసారి ఒక యవనస్తుడు కూటం పూర్తయ్యాక మూడీ గారి దగ్గరకు వచ్చి, ఓయి పెద్దాయినా, నీవు మాట్లాడుతున్న భాషలో చాలా వ్యాకరణ దోషాలు ఉన్నాయి, పోయి సరిగ్గా భాష నేర్చుకో అన్నాడు. అందుకు మూడీ గారు, అవునయ్యా,
నేను చిన్నప్పటి నుండి నా పేదరికం వల్ల పెద్దగా చదవలేకపోయాను. పశువుల శాలలో చెప్పుల దుకాణంలో పనిచేశాను. అందుకే నాకు పెద్దగా చదవడం మాట్లాడడం రాదు. కానీ నాకు తోచిన సేవ ఏదో చేస్తున్నా. దేవుడు తన చిత్త ప్రకారం వాడుకుంటున్నాడు. అయ్యా, తమరు బాగా చదువుకున్నారు కదా, మీరెందుకు దేవుని ప్రేమను ప్రకటించకూడదు, మీలాంటి వారు దేవుని కొరకు బలంగా వాడబడతారయ్యా అంటూ చెప్పగా ఆ వ్యక్తి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముడిగారు ఎప్పుడూ తాను నడవలసిన మార్గాన్ని దేవుని వద్ద అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఒక ప్రసంగాన్ని ప్రసంగించిన తర్వాత, మీలో ఎంతమంది దేవుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఒక వారం సమయం తీసుకుని వచ్చే ఆదివారం చెప్పండి అని చెప్పగా ఆ రాత్రి అగ్ని ప్రమాదం జరిగి ఆ సభలో పాల్గొన్న అనేకులు మరణించారు. అప్పుడు వారిని ఇప్పుడే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి అని చెప్పి ఉంటే ఎందరో రక్షింపబడేవారుగా అని ఎంతో బాధపడ్డారు. అప్పటి నుండి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడే యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి అంటూ ప్రసంగించేవారు. అలాగే ఆయన ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వారితో మీరు రక్షింపబడ్డారా అని అడిగేవారు. ఇలా అడిగి ఎదురుగుంటే వారికి సువార్త చేస్తున్నప్పుడు కొందరు ఆయన సువార్తను అంగీకరించేవారు, మరికొందరు వినకుండా నీ పన్ను చూసుకో అంటూ గసురుకునేవారు. అయితే ఆయన మాత్రం బాధపడక, అయ్యా, క్రీస్తు ప్రేమను వివరించడమే నా పని అంటూ వారికి సువార్త చేసేవారు. ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్న మూడీ గారిని ఎదురుగుంటా ఉన్న ముగ్గురు వ్యక్తులు పేకాటాడుతూ ఒక చేయి వేయమన్నారు. దానికి మూడీ గారు, నాకు చేతులు లేవుగా అని అనగా వారు ఆశ్చర్యపోయి, అదేంటి, రెండు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా అని అడిగారు. అందుకు మూడీ గారు, ఇవి నావి కావుగా అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన వారు ఒకరి ముక్కలు ఒకరు చూస్తుండగా, మీకు తెలుసుకోవాలనుందా, అయితే ఆ పేక ముక్కలను పడేసిరండి చెప్తా అంటూ వారికి క్రీస్తు ప్రేమను వివరించి, ఆయన రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి నేను ఆయన సొత్తు, అందుకే నేను నావాణ్ణి కాను, క్రీస్తువాణ్ణి, మీరు కూడా అంటూ వారిని రక్షణలోకి నడిపారు. డిఎల్ మోడీ గారు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. ఆయన ఎంతగా అణిగి ఉండేవారంటే, ఒకసారి డిఎల్ మోడీ గారి కాలేజీలో చేరడానికి ఒక స్త్రీ ఆమె తండ్రి రైలు దిగి సామాను దించుకుని ఒక గుర్ర బండిలో వెళ్తున్న వ్యక్తిని మోడీ గారి కాలేజ్ ఎక్కడ అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి, నేను అటుగానే వెళ్తున్నా, నాతో రండి అనగా వారు ఎక్కి సామాను అతని చేతనే పెట్టించుకున్నారు. ఆ తర్వాత కాలేజ్ వద్దకు రాగా ఆ బండి నడిపే వ్యక్తిని సామాను దించమని చెప్పి గేట్ వద్ద కాపలా వ్యక్తి దగ్గరకు వెళ్ళి, డిఎల్ మోడీ గారి కాలేజ్ ఇదేనా, మేము ఆయనను కలవడానికి వచ్చాం, సాధ్యపడుతుందా అని అడగ్గా అతడు, గుర్ర బండిలోంచి సామాను దించుతున్న ఆయనే డిఎల్ మోడీ గారు అని చెప్పాడు. అంత తగ్గింపుతో డిఎల్ మోడీ గారు జీవించేవారు. అలాగే ఒకసారి మోడీ గారికి బాగా జ్వరంగా ఉంది. అయినా సరే ప్రసంగం చేయడానికి ఆయన బయలుదేరాడు. ఆయనతో పాటు అప్పుడే ఆయన కింద పరిచర్య చేయడానికి చేరిన ఒక వ్యక్తి ఉన్నాడు. దారిలో విపరీతమైన బలహీనతతో ఇక ప్రయాణం చేయలేక ఒక విశ్వాసి ఇంట్లో మోడీ గారు ఆగారు. వారిది చాలా పేద కుటుంబం. మోడీ గారిని చూసిన ఆ సేవకుడు, ఇక మనం ప్రయాణం మానుకుందాం అని చెప్పగా మోడీ గారు, యాకోబు 5:14 రోగులకు నూనె రాచి ప్రార్థన చెయ్యాలి అని ఉంది, నువ్వు నాకు నూనె రాచి ప్రార్థన చేయి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని మోడీ గారు అన్నారు. అయ్యా, మీరు పెద్ద దైవజనులు, నేను చాలా చిన్నవాణ్ణి, అటువంటి నేను మీకు ప్రార్థన చేయగలనా అని అనగా మోడీ గారు, దేవునికి పెద్ద చిన్న తేడా ఏమీ లేదు, విశ్వాసం మాత్రం చాలు అని చెప్పి అతన్ని ఒప్పించారు. అతడు నూనె కోసం ఆ కుటుంబం వారిని అడగ్గా ఆ కుటుంబం వారు చాలా పేదవారు కాబట్టి వారి దగ్గర కొద్దిగా కూడా నూనె లేదు. మొత్తంగా ఆ గుడిసంతా వెతికి చూస్తే దీపం వెలిగించడానికని పెట్టిన కొద్దిగా కిరసనాయిల ఉంది. అది చూసిన మోడీ గారు, ఇది కూడా ఒక రకమైన నూనె, దీన్ని రాచి నాకు ప్రార్థించు అని చెప్పగా ఆ వ్యక్తి ప్రార్థించగానే మోడీ గారు స్వస్థత పొందారు. అలాగే ఒకసారి 1871 సువార్త కూడికలకు వేరే ప్రాంతం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి మోడీ గారి ఇల్లు అతని కళ్ళ ముందే ఖాళీ బూడిదవుతుంది. అప్పుడు పక్కన కొందరు అపహసిస్తుంటే మోడీ గారు, దేవునికి స్తోత్రం, ఇంట్లో ఏ ఒక్కరికి హాని కలగలేదు, కాలిపోయేదే పోయింది, కానీ ఆయన ఖ్యాతి, నా చేతిలో బైబిల్ నిలిచి ఉన్నాయి అని అన్నారు. మీకు తెలుసా, తనకున్నదంతా నష్టపోయినప్పుడు ఏమాత్రం కదలని ఆయన విశ్వాసం నేటికీ ఆయనను తలగానే ఉంచింది. ఇప్పటికీ చికాగోలో మోడీ గారి పేరు మీద ఎన్నో స్కూళ్ళు, చర్చిలు, బైబిల్ కళాశాలలు, అనాథాశ్రమాలు ఉన్నాయి. మోడీ గారి స్థలాలను అమెరికా ప్రభుత్వం పార్కింగ్ కోసం అద్దెకు తీసుకుంటుంది. చూసారా, దేవుడు తన సేవకుణ్ణి ఎంతగా హెచ్చించారో. ఇలా అలుపెరగక సేవ చేస్తూ తన 62వ ఏట 1899 డిసెంబర్ 26 మోడీ గారు ప్రభు చెంతకు ఎక్కిపోయారు. ఆయన చివరి మాటలు, ఆహా, ఇదే నా విజయం, ఇదే నా పట్టాభిషేకం. మోడీ గారు తరచూ ఒక మాట అంటారు, విశ్వాసం ఏ కార్యాన్నైనా సఫలం చేస్తుంది, ప్రేమ ఎంతటి కార్యాన్నైనా సులభం చేస్తుంది అని. ఈ మాటలు మోడీ గారి జీవితంలో అక్షరాలా నెరవేరాయి. చూసారా మోడీ గారి జీవితం, అది ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. మోడీ గారు రక్షణ పొందిన దినం నుండి
ప్రభు చెంతకు చేరే వరకు ప్రతిరోజు తప్పక ఒకరికి దేవుని ప్రేమను వివరించేవారు. అలా తన జీవితకాలంలో రేడియోలు టీవీలు లేకుండానే కోటికి మందికి పైగా దేవుని ప్రేమను ఆయన ప్రకటించారు. ఇలాగూ మనం కూడా ప్రతిరోజు ఒక్కరికి దేవుని ప్రేమను ప్రకటించగలిగితే దేవుడు మనల్ని కూడా ఎంతో ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.